श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री जयलक्ष्मी मात्रे नमः श्री जयलक्ष्मी मात्रे नमः प्रणवस्वरूपं फणिराजभूषं प्रणवस्वरूपं फणिराजभूषं अणिमादि सिद्धिप्रद श्रीविघ्नराजम् अणिमादि सिद्धिप्रद श्रीविघ्नराजम् प्रणवस्वरूपं फणिराजभूषं अणिमादि सिद्धिप्रद श्रीविघ्नराजम् प्रणवस्वरूपं फणिराजभूषं अणिमादि सिद्धिप्रद श्रीविघ्नराजम् गणराज योगी गणवंद्या पादम् गणराज योगी गणवंद्या पादम् प्रणमामि गिरिजा शिवनन्दनन्दनम् प्रणमामि गिरिजा शिवनन्दनन्दनम् प्रणवस्वरूपं फणिराजभूषं अणिमादि सिद्धिप्रद श्रीविघ्नराजं प्रणवस्वरूपं फणिराजभूषं अणिमादि सिद्धिप्रद श्रीविघ्नराजम् गणराज योगी गण वंद्या पादम् गणराज योगी गण वंद्या पादम् प्रणमामि गिरिजा श्री सच्चिदानन्दम् प्रणमामि गिरिजा श्री सच्चिदानम् श्री सच्चिदानन्दम् श्री सच्चिदानन्दम् प्रणवस्वरूपं फणिराजभूषं अणिमादि सिद्धिप्रद श्रीविघ्नराजं प्रणवस्वरूपं फणिराजभूषं अणिमादि सिद्धिप्रद श्रीविघ्नराजम् 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 जय बोलो गणपति महाराज की जय देवी भागवतम् अम्मवारिनि गुरिंचि चेप्पे एन्नो ग्रंथालु एन्नो पुराणालु मनकु उन्नायि ఉదాహరణకి మనం మార్కండేయ పురాణంలో చండీ సప్తశతి దుర్గా సప్తశతి అని విశేషంగా వింటూ ఉంటాం. ఆ మంత్రాలతో హోమాన్ని కూడా మనం చండీ హోమం అని చేసుకుంటాం. అదేవిధంగా అమ్మవారిని చెప్పే ఎన్నో తంత్ర గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. త్రిపుర రహస్యమని చాలా విశేషంగా అమ్మవారిని గురించి మనకి తెలిపే ఒక శాస్త్రాన్ని దత్తాత్రేయ స్వామి స్వయంగా మనకు అందించి ఉన్నారు. అమ్మవారి ఆరాధన అర్చన అనేది దత్తాత్రేయ స్వామితోనే ప్రారంభమైంది. దత్తుడే అమ్మవారి అర్చనకి ప్రారంభం. అలాగే మళ్ళీ ఆ దత్తస్వామి అవతరించి శ్రీ స్వామీజీగా మనకి అమ్మవారిని అందించారు. ఈ అభేదాన్ని మనం చూస్తూ ఉన్నాం. దత్తస్వామి అమ్మవారి అర్చన సర్వస్వాన్ని సమస్తాన్ని కూడా మనకు ఉపదేశం చేశారు త్రిపుర రహస్యంలో. అందులో కూడా కొన్ని భాగాలు మనకిప్పుడు దొరకటం లేదు. అమ్మవారి సర్వస్వాన్ని మనకి చెప్పే గ్రంథం ఏదైనా ఇప్పుడు మనకు దొరుకుతోంది అంటే అది దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతంలో అమ్మవారి తత్వాన్ని, లీలల్ని, మహిమల్ని, చర్యల్ని విశేషంగా వర్ణన చేస్తూ ఆ తల్లి లోకాలోకాల్ని ఎలా కాపాడుతుంది, చతుర్దశ భువనాల్ని ఆ తల్లి ఎలా కాపాడుతూ ఉంటుంది, ఆ తల్లి దయ కృప మన మీద ఎలా ప్రసరిస్తుంది అని విశేషంగా వర్ణన చేస్తారు. అటువంటి ఆ దేవీ భాగవతాన్ని సంపూర్ణంగా చెప్పటం అంటే
ఒక చాతుర్మాస్యం సరిపోదు. పూర్తిగా చెప్పాలంటే ఒక చాతుర్మాస్యం సరిపోదు. అన్ని రహస్యాలు, అన్ని విశేషమైన తత్వాలు అక్కడ ఉన్నాయి. ఎందుకు ఆ తల్లిని గురించి మాట్లాడుకోవాలి అని ఒక ప్రశ్న. ఎందుకు చెప్పుకోవాలి? ఆ తల్లి అంతటా ఉంది కదా, అంతటా ఉన్న ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ పిలవాలా అవసరం ఉందా? అంతటా ఉన్న తల్లిని పిలిచి ఏమి ప్రయోజనం? ఆ తల్లి ఎప్పుడూ ఉన్నప్పుడు నువ్వెందుకు పిలవాలి? పిలవకపోతే ఏమవుతుంది? దోషమేముంది? స్కూల్కి వచ్చిన పిల్లవాడు అటెండెన్స్లో నేను వచ్చాను హాజర్ అన్నా కూడా మాటిమాటికి పిలుస్తామా? లేదు కదా. అలాగే ఎప్పుడూ హాజరుగా ఉండే ఆ తల్లిని, ఎప్పుడూ మన చుట్టుపక్కల మనలో అంతటా ఉండే ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ పిలవాలా అని కొంతమందికి ప్రశ్న వస్తుంది. ఆ తల్లి అంతటా ఉంది సత్యమే, నిజమే, అందులో అనుమానమేమీ లేదు. కానీ అది మనకు అనుభవంలో లేదు కదా, మనం తెలుసుకోలేకపోతున్నాం కదా, కొన్ని సందర్భాల్లోనే మనం చూస్తున్నాం కదా. అది మనకు అనుభవాన్ని తెచ్చేదే నామం, ఆ అనుభవానికి తెచ్చేదే దేవీ భాగవతం. అటువంటి దేవీ భాగవతాన్ని మనం ఈరోజు నుంచి సప్తాహంగా చెప్పుకోబోతున్నాం. పూర్తిగా దేవీ భాగవతంలో ప్రధానంగా అమ్మవారి విషయాలు ఎక్కడెక్కడ వచ్చాయో వాటిని గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాము. నేను అందుకనే ఎక్కువగా బయట విషయాలను కూడా చెప్పుకోదలుచుకోవటం లేదు, చెప్పదలుచుకోవటం లేదు. ఎంతో హోంవర్క్ చేసి, ఒక పిల్లవాడు హోంవర్క్ చేసి తయారై పరీక్ష రాసినట్టుగా ఎంతో హోంవర్క్ చేసి ఆ దేవీ భాగవతంలో మీకోసం ప్రధానమైన ఘట్టాలని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి మీకు సత్ఫలాన్ని, శాంతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి అని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ